గురు అండ్ అప్లైన్. కొంతమంది డౌన్లైన్స్ అలాంటి వాళ్ళు ఉంటారు, అరే మా అప్లైన్ చూడు ఇంతగానో కష్టపడుతుంటే ఎదుగుతూనే ఉన్నాను, నేను ఇంతగానో కష్టపడుతుంటే ఆయన చెక్ వస్తూనే ఉన్నాను, ఇంతగానో కష్టపడుతుంటే నా డబ్బులు ఏవైతున్నాయి కదా మస్త్ ఎంజాయ్ చేస్తున్నాను. ఏ రోజైతే ఇట్లా మనం అనుకున్నామో ఆ రోజు మన సక్సెస్ ఆగిపోతుంది అక్కడనే. ఎందుకంటే రేపటి రోజు నువ్వు అట్లా అనుకున్నావు అనుకో, నీ కింద కూడా అట్లాంటి ఆలోచించేవాడు వస్తాడు. ఇప్పుడు నేను కష్టపడితే మా వాడు ఎదుగుతుంది, నేను కష్టపడపోని నాకు డబ్బులు వస్తాయి కూడా ఆలోచించాను, అమ్మో నా మావాడు ఎదుగుతుంది నేను పడకో, రేపటి రోజు నీ కింద కూడా అట్లాంటి థింకింగ్ వస్తాయి. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఇస్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్స్. ఫర్ దట్ వాస్ ఐ వాంట్ టు షేర్ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. అప్లైన్ మన జీవితంలో చాలా అవసరం, ఒక గురు మన జీవితంలో చాలా అవసరం. ఇప్పటివరకు అయితే ఈ అప్లైన్ సపోర్ట్, ఒక గురు సపోర్ట్ మనం తీసుకోలేమో చెప్తున్నాను కదా, మనం ఏదైతే లాడర్ ఏదైతే పొజిషన్ కి మనం వెళ్ళాలనుకుంటామో అది చాలా టైం పడుతుంది. ఎగ్జాంపుల్, గురువు రోల్ ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళ రోల్ ఎలా ఉంటుంది మన జీవితంలో, ఎక్స్పీరియన్స్ పీపుల్ రోల్ ఎలా ఉంటుంది మన జీవితంలో. ఐల్ షేర్ యూ వన్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్ ఉన్నాడు, ఇంకోడు గుడ్డివాడు ఉన్నాడు, అక్కడ పెద్ద గుంపు ఉంది, అక్కడ ఒక బిల్డింగ్ లో వీళ్ళు ఉన్నారు. సడన్ గా మంటలు అంటుకున్నాయి, అందరు పారిపోతున్నారు, ఏ పరిగెత్తిన బిల్డింగ్ మంటలు అంటుకున్నాయి, పరిగెత్తిన అందరు పారిపోతున్నారు, అక్కడ నుంచి అందరు పారిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చింది, ఎవరు గుడ్డివాడు ఫిజికల్ హ్యాండ్ ఇలా అర్థమైతే ఆ గుడ్డివాడు ఎవరైతున్నారో కళ్ళు కనిపిస్తే మంటలు ఎక్కడ ఉన్నాయి ఆ మంటల రూమ్ లోకి వెళ్తున్నాడు అనమాట. ఈ కుంటివాడు ఏం చేశారు, అంటే ఆడ ఆగి ఒక నిమిషం. దాని తర్వాత అడ్జస్ట్ అట్లా చేసుకుని ఇద్దరు కలుసుకున్నారు. అప్పుడు వీళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఏమనే అండర్స్టాండింగ్ వచ్చారంటే, నీ కళ్ళు నా కాళ్ళు ఈ రెండు సపోర్ట్ తోనే ఈ బిల్డింగ్ ని క్రాస్ చేసి మనం బయట పడవచ్చు, ఒకటి నీ కళ్ళు కనిపించట్లేవు ఇంకోటి నాకు కాళ్ళు లేవు. సో ఏం చేస్తామంటే, నేను నీ పైన కూర్చుంటాను, సో దట్ నా కళ్ళు ద్వారా ఏదైతే ఉన్నాయో నీకు గైడ్ చేస్తాను అండ్ నీ కాళ్ళ ద్వారా నువ్వు ఊరుకో, అర్థమైందా అని చెప్తే అట్లా ప్రాసెస్ ఫాలో అయ్యారు అండ్ బిల్డింగ్ నుంచి సేఫ్ అయిపోయారు. మీ అప్లైన్ ఒక నాలెడ్జ్, మీ యొక్క ఎఫర్ట్స్ విల్ గివ్ యూ ద రిజల్ట్స్. మీ అప్లైన్ ఒక కళ్ళు, ఎందుకంటే దూర దృష్టి ఉంటుంది, మీ యొక్క స్పీడ్, రెండు మ్యాచ్ అయితే ఆటోమేటిక్ రిజల్ట్. ఒకరోజు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చాలా ప్రేమించాడు. ఫైనల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ ఒప్పుకున్నారు, అమ్మాయి వాళ్ళ ఇంట్లో, అబ్బాయి వాళ్ళ ఇంట్లో. కానీ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎవరైతున్నా చాలా ఇంటెలిజెంట్ అనమాట, ఏమైనా చేసి పెళ్లి ఆపడానికి చూద్దాం అని ప్రయత్నించడానికి చూస్తున్నాడు. సో అందుకోసమే ఒక కండిషన్ పెట్టాడు అనమాట. ఏమనంటే, మీరు అమ్మాయిని తీసుకోపోవడానికి ఎప్పుడైతే వస్తారో పెళ్లి రోజు బరాత్లో, ఆ బరాత్లో మా అమ్మాయిని మీ ఎంబడి పంపించాలంటే ఒక్క ఓల్డ్ పర్సన్ కూడా మీ ఎంబడి ఉండొద్దు, యంగ్స్టర్సే రావాలి. ఓకే సార్ డన్ అని పెళ్లి కొడుకు చెప్పాడు వాళ్ళ మామయ్యతో. సరే అని చెప్పేసి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బరాత్ స్టార్ట్ అయిన తర్వాత ఇక వాళ్ళ సర్కిల్లో, అబ్బాయి వాళ్ళ సర్కిల్లో ఒక పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాతగారు, అరే ఎప్పటి నుంచో నీ బరాత్లో ఆడాలని కోరికరా, నీ బరాత్లో చూడాలని కోరికరా, అరే నన్ను వదిలేసినా నేను వస్తారా, ఏమైనా చేసి నేను వస్తారా, అరే తాతయ్య అక్కడ రావద్దన్నారు ముందే చెప్పారు, వద్దొద్దు, అరే నేను వస్తా ఏమైనా చేసి నేను వస్తా, సరే ఒక పని చేయి నువ్వు ఆ బాక్స్ లో కూర్చో, ఆ బాక్స్ లో కూర్చో బయటికి రాకను, అరే సామాన్ వస్తుంది కదా దాంట్లో మా తాతయ్య నేను లోపల పెట్టేసి ఇట్లా కూర్చోవాలి, సరే అని చెప్పి బాక్స్ లో ప్యాక్ చేసేసారు. బరాత్ బయలుదేరిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఏదైతే ఉందో ఇంకో కండిషన్ పెట్టాడు అనమాట. కండిషన్ ఏంటంటే, అక్కడ నది ప్రవహిస్తుంది, ఈ నది ప్రవహిస్తుంది కదా ఈ వాటర్ తీసేసి వాళ్ళని ప్రవహిస్తే మా అమ్మాయిని మీతో పంపిస్తారు. ఓ మై గాడ్, ఇంత పెద్ద ఛాలెంజ్ వచ్చింది, ఓ మై గాడ్, ఆఖరికి మన పెళ్లి క్యాన్సిల్ అయినట్టే, నడు రిటర్న్ వెళ్ళిపోదాం అని చెప్పేసి అబ్బాయి ఆ బరాత్ పీపుల్ తీసుకొని అందరినీ మళ్ళీ రిటర్న్ ఇంటికి బయలుదేరుతుంటే, అప్పుడే మనోడు ముసలోడు ఏంది బ్యాండ్ సాన్ ఆగిపోయింది అని చెప్పేసి ఆ బాక్స్ నుంచి దిగారు. ఏ ఏమైందిరా ఎందుకు బ్యాండ్ ఆపేశారు, అరే పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం, ఏం లేదు వాళ్ళ నాన్న ఉన్నారు ఆయన ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది మాకు, ఏంటంటే అక్కడ నది క్రాస్ అవుతుంది కదా ఆ నదిలో నుంచి వాటర్ ఏవైతున్నాయో ఆ వాటర్ తీసేసి దాని తర్వాత ఆ ప్లేస్ లో పాలు పంపించాలంట, అప్పుడు అమ్మాయిని పంపిస్తారంట, అన్ని పాలు ఏడు నుంచి తేవాలి. ఎంత సింపుల్ ప్రాబ్లం కి ఎంత పెద్ద టెన్షన్ పడుతున్నావు, వెరీ సింపుల్, నువ్వు ఆయనకు చెప్పు ఫస్ట్ నువ్వు వాటర్ ఖాళీ చేయి తర్వాత నేను పాలు పోస్తా. ఆ మీడియేటర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ నాన్న చెప్పాడు, సార్ మనకు పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఏంటంటే ఫస్ట్ మనం వాటర్ ఖాళీ చేయమంటున్నాను దాని తర్వాత వాళ్ళు పాలు పోస్తారంట ఆ ప్లేస్ లో. అవునా, కంపల్సరీ నువ్వు ఎంక్వైరీ చేయి, ఎవరో అక్కడ పెద్ద మనిషి ఉండే ఉంటారు, అందుకోసం ఈ సొల్యూషన్ వచ్చింది అక్కడ, ఎంక్వైరీ చేయి. అందుకోసమే ఒక పెద్ద దిక్కు చాలా అవసరం జీవితంలో ఎదగాలంటే, ఒక పెద్ద దిక్కు మనకి వెరీ మ్యాండేటరీ, ఆ ఎక్స్పీరియన్స్ మనం ముంగడు తీసుకెళ్తుంది. అందుకోసం చెప్తున్నా ఆల్వేస్ గివ్ రెస్పెక్ట్ యువర్ అప్లైన్. ఎలా రెస్పెక్ట్ ఇస్తాం మనం అప్లైన్ కి, సార్ గుడ్ మార్నింగ్ ఇలానా కాదు, గర్ల్ ఫ్రెండ్ తోని గంటలు ఫోన్ మాట్లాడుతుంటే అప్లైన్ కాల్ రాగానే కాల్ వెయిటింగ్ వస్తుందని నీకు తెలుస్తుంది, పోనీ అప్లైనే కదా అని చెప్పేసి నువ్వు కంటిన్యూ చేస్తావు కూడా అది రెస్పెక్ట్ అన్నారు. ఆ గర్ల్ ఫ్రెండ్ చెప్తావు ఒక నిమిషం ఆగు తర్వాత మాట్లాడతా అని చెప్పి ఇమీడియట్ గా నువ్వు కాల్ ఎత్తావు చూడు, అది 100% రెస్పెక్ట్. ఎంత ఇంపార్టెంట్ లో ఉన్నా ఒక్కసారి నీ ఫోన్ రింగ్ అంగనే తీసి చూడంగానే అప్లైన్ అనే నంబర్ ఏదైతే కనిపిస్తుందో ఆ పరిస్థితుల నుంచి అందరికి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి నువ్వు ఫోన్ ఎత్తి సార్ చెప్పండి అంటావు చూడు, అది ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్. ఫస్ట్ ఫోన్ ద్వారా ఒక అప్లైన్ కి ఇచ్చే రెస్పెక్ట్ మనము ఏంటో తెలిసిపోతుంది. సెకండ్, అప్లైన్ వచ్చి 5th ఫ్లోర్ బిల్డింగ్ పైన మీరు ఉన్నారు, ఒకటే మాట చెప్పారు, ఏయ్
దుంకేసాడు. ఎవరైతే దుంకేస్తారు కదా 100% అప్లైన్, వాళ్ళు ఏ స్టేజ్ లోకి వెళ్ళాలనుకున్నా అప్లైన్ 100% ఆ స్టేజ్ కి తీసుకెళ్తారు. మీరు అనొచ్చు విండోలో నుంచి దుంకేమన్నారు, మేము దుంకేస్తాం సార్, ఇంకే స్టేజ్ కి తీసుకెళ్తారు, ఆల్రెడీ స్టేజ్ వెళ్ళిపోయింది ఇంకా మాది. నో 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 నో, ఆయన చెప్పాడు విండో నుంచి దుంకేమని. ఇంటెలిజెన్స్ ఏం చేస్తారు, అప్లైన్ పైన నమ్మకం ఉంటే విండో పైన ఎక్కుతారు, బయటకు దుంకారు, లోపల దుంకుతారు. ఎందుకంటే అప్లైన్ పైన నమ్మకం ఉంది, అప్లైన్ ఎప్పుడు కూడా దుంకి చచ్చిపోమని చెప్పారు, అందుకోసం లోపల దింకుతారు. దట్స్ వాట్ ఇంటెలిజెన్స్ టు. సో అప్లైన్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ లైన్.